విభిన్న ప్రతిభావంతులు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళాలని చిత్తూరు జాయింట్ కలెక్టర్ రాజశేఖర్ తెలిపారు. ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా చిత్తూరు నగరంలోని అంబేద్కర్ భవన్లో ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఇవాళ మన చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ భవన్లో వారి సమక్షంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారి అందరికీ కూడా శుభాకాంక్షలు. మనకు ఐక్యరాజ్య సమితి వారు చేసిన తీర్మానానికి అనుకూలంగా 1992 నుంచి ప్రతి ఏటా కూడా డిసెంబర్ 3వ తేదీన విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే సాధారణ స్థాయి వ్యక్తులతో పాటు వారిని కూడా ప్రోత్సహించాలి, వారికి మారల్ సపోర్ట్ ఇవ్వాలి, వారు కూడా వారి కాళ్ళపైన వారే నిలబడి జీవితంలో స్థిరపడేటట్టు ఆత్మ న్యూన్యత ముఖ్యంగా ఎందుకంటే వారికి ఒక వికలత్వం శారీరకంగా ఉండొచ్చు లేదా మానసికంగా ఉండొచ్చు, ఫిజికల్గా యాక్సిడెంటల్గా జెనెటిక్గా లేదా బై బర్త్ వారికి దురదృష్టవశాత్తు గురయ్యి ఉంటారు. దాంతో ఆత్మ న్యూన్యతతో వాళ్ళు బాధపడకుండా ఉండడానికి ఇది అంతర్జాతీయంగా గుర్తించి వాళ్ళలో ఎలాంటి మానసిక లోపాలు లేకుండా సాధారణమైన వ్యక్తులతో జీవనం సాగించేటట్టుగా వారికి సరైన ప్రోత్సాహాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ దినోత్సవం మనం జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే ఇక్కడ విశేషంగా జిల్లా నల్ల మూలల నుండి ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వాళ్ళలో ఒక స్ఫూర్తి పొందడం ఇందాక మనం చూసాం. ఒక అంధత్వం కలిగిన వ్యక్తి కూడా మ్యాజిక్ ద్వారా వాళ్ళకి ఒక స్ఫూర్తినిచ్చారు. అదేవిధంగా ఒక అబ్బాయి కూడా తను డిఫెండర్ అయినప్పటికి కూడా ల్యాబ్ టెక్నీషియన్గా అన్ని రంగాల్లో రాణిస్తూ ముఖ్యంగా మా ఉన్నతాధికారులు గాను క్రీడా రంగంలోనూ ఇందాక అనేక మెడల్స్ వాళ్ళు చూపడం జరిగింది. సాధారణమైన వ్యక్తుల కంటే కూడా ఎందులోనూ మేము తీసుకోము, ఆదర్శంగా ఉన్నాం, మోడల్గా ఉన్నాం, అన్నిట్లో రాణిస్తున్నారు. దానికి ఉత్సాహంగా మిగతా వారికి కూడా ఆత్మ న్యూన్యతను పోగొట్టి అందరితో సమానంగా ఈ సొసైటీలో జీవించడానికి వాళ్ళకి కావాల్సిన అవకాశాలను కల్పించడం, ముఖ్యంగా 2016లో వచ్చిన భారత పార్లమెంట్ చేసిన చట్టం మేరకు ఎవరిని కూడా వాళ్ళను కించపరచడానికి లేదు లేదా సర్కాస్టింగ్గా మాట్లాడడానికి లేదు. వారిని కూడా అన్ని సకాలం అందరితో పాటు సమానంగా వాళ్ళు కూడా అన్ని హక్కులు కలిగి ఉన్నారు. వారికి ప్రత్యేకంగా విద్య వైద్య ఉద్యోగాల్లో కూడా వారికి రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా వాళ్ళల్లో కూడా మంచి నైపుణ్యాలను మెరుగుపడిన వారిని ప్రోత్సహించి జీవితంలో స్థిరపడడానికి వృద్ధిలోకి రావడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటూ ఉంటుంది. అవన్నీ కూడా వాళ్ళతో పంచుకోవడానికి వాళ్ళతో పాటు ఒకరికొకరు వారి మధ్య ఐక్యత పెంచుకొని ఒక ఆత్మన్యూతను పోగొట్టుకొని ఈ సొసైటీలో మేము కూడా సాధారణంగా ఉన్నామన్న భావన కల్పింపు చేయడం ఈరోజు యొక్క ప్రధాన ఉద్దేశం. అవసరంగా మాకు ఇచ్చారంటే మేము ఎప్పుడు నిరంతరం మీ పేరు చెప్పి